ఉద్య విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే మనము చూద్దాము ఏపీ మరియు తెలంగాణ రెండిటివి కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే ఉండడం జరుగుతుంది సో చాలామంది ప్రతిరోజు అడుగుతున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే సార్ ఏపీ మరియు తెలంగాణలో ఏపీఎస్సి క్యాలెండర్ ముఖ్యంగా నెక్స్ట్ పోలీస్ జాబ్లు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్పండి సార్ అసలు ఎప్పుడు ఉంటాయి నోటిఫికేషన్స్ అసలు ఉంటాయా లేదా లేదా రెండు వేల సంవత్సరంలో జరిగినట్లుగానే సో ఈ సంవత్సరం కూడా రిపీట్ అవుతుందా అంటూ చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము నెక్స్ట్ స్పెషల్ ఎస్పీఎఫ్ పోలీసులకు కష్టాలంటూ ఒక అప్డేట్ అయితే ఉంది ఖాళీలను భర్తీ చేయండి ఓకేనా మార్కెటింగ్ ఓకేనా ఇదేంటి అంటే వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ఖాళీలు ఫ్రెండ్స్ సో వాటిని భర్తీ చేయాలంటూ అంటూ సో ఒక అప్డేట్ అయితే ఉంది నిరుద్యోగ వృత్తిపై ప్రభుత్వాన్ని నిలదీస్తా అంటూ సో బీజేపీ అభ్యర్థులైతే తెలియజేస్తున్నారు ఐదవ తరగతి దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతృభాషలోనే బోధన అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ అప్డేట్స్ అయితే చూద్దాము ఓకే ముందుగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి క్యాలెండర్ డిఎస్సి మరియు పోలీస్కు సంబంధించినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే సో ఫ్రెండ్స్ మనకి సో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావడం జరిగింది సో మనకి ఉప ఎన్నిక ఎక్కడైతే చిత్తూరులో కూడా ఉన్నాయి కదా సో తిరుపతి సో వాటికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక సంబంధించి ఎలక్షన్స్ మార్చ్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సో అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే ఉండబోవు ఓకే సో దాని తర్వాతనే మనకు ఏమైనా ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది నాకు తెలిసి కంపల్సరిగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ అయితే కన్ఫామ్గా ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా దాని తర్వాత వెంటనే వచ్చేది ఏంటంటే టెట్ నోటిఫికేషన్ ఓకేనా యాక్చువల్గా అయితే టెట్కు సంబంధించి మనకు ఎలాంటి కోడ్తో పని పని లేదు యాక్చువల్గా కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పుడు మొత్తం కూడా ఎన్నికల బీజీలో ఉండడంతో సో మేబీ ఇవ్వకపోవచ్చు అనేది అభిప్రాయము సో ఏపీఎస్సి క్యాలెండర్ కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో మనము చూసాము ఇటీవల సీఎం గారు సమీక్షా సమావేశము అంతేకాకుండా ఏపీఎస్సికి సంబంధించినటువంటి సభ్యుల యొక్క సమావేశం అయితే చూసాము సో అన్ని శాఖల ఖాళీలు తీసుకొని సో మేము క్యాలెండర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నామన్నట్లు అయితే ఒక సమీక్ష సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కోడ్ కారణంగా అయితే ఆగినట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకే వివరాలు చూద్దాం తెలంగాణ వచ్చిన తీరని స్పెషల్ ఎస్పీఎఫ్ పోలీస్ కష్టాలంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఉంది ఒక ప్రాంతంలో భర్తీ సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు సాదాసిధ సమస్యలు కూడా అపరిష్కృతం బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమలు చేస్తున్న ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులకు నెలల తరబడి దూరంగా ఉంటూ అనారోగ్యం పాలవుతున్న వైనం పదేళ్ల సర్వీస్ ఉన్నవారికి సాయుధ బలగంలోనికి మళ్ళించే ప్రతిపాదనలు ఏమైనట్లు అంటూ అయితే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి వీక్లీ సెలవులు ఇస్తాము వారాంతరపు సెలవులు ఇస్తామంటూ అంతేకాకుండా ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ చేపట్టి సో ఈ యొక్క ఖాళీలను ఖాళీలను అన్నిటిని కూడా పూర్తి చేసి సో ఇలాంటి అంటే ఈ యొక్క వర్క్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి దీన్ని అయితే పూర్తిగా పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం మీద చెప్పినటువంటి తీరు అయితే సో ఒకటి రెండు నెలలు వారాంతరపు సెలవులు ఇచ్చిన తర్వాత సో ఇక మా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేయడం అయితే జరిగింది సో యాజ్ యూజువల్గా పోలీసుల కష్టాలు అయితే ఇంకా అదే విధంగా ఉన్నాయి వర్క్ ప్రెషరు అంతేకాకుండా కొరత ఓకేనా ఉద్యోగ ఉద్యోగస్తుల యొక్క కొరత అంటే సిబ్బంది కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లోని ఖాళీలను భర్తీ చేయండి చూద్దాం ప్రతి సంవత్సరం కోట్లలో ఆదాయాన్ని అర్జిస్తున్న జమ్మికుంట సెలక్షన్ గ్రేడ్ వ్యవసాయ మార్కెట్లో పలు సంవత్సరాలు ఖాళీగా ఉంటున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉమ్మడి జమ్మికుంట మండల రైతు సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శితో పాటు ముగ్గురు యాడ్ సూపర్వైజర్లు ఒక జూనియర్ మార్కెట్ కార్యదర్శి ఒక వాచ్మెన్ సంవత్సరాల తరబడి అదనపు విధులైతే నిర్వర్తిస్తున్నట్లుగా తెలుస్తుంది సో ప్రస్తుతం మార్కెట్ కమిటీలో గ్రే టూ కార్యదర్శి సహాయ కార్యదర్శి యాడ్ సూపర్వైజర్ నెక్స్ట్ ఎల్డిసి యూడిసి సహాయ మార్కెట్ సూపర్వైజర్ టైపిస్ట్ ఇరువురు జూనియర్ మార్కెట్ సూపర్వైజర్లు నలుగురు వైజర్లు నెక్స్ట్ నాలుగురు వాచ్మెన్లు నెక్స్ట్ ఇరువురు అటెండర్లు అయితే ఖాళీలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే మొత్తము పదిహేను పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు తెలుస్తుంది సో వెంటనే దానిపైన ఒక చర్య తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాటిని భర్తీ చేయాలన్నట్లుగా సో ఇక్కడైతే ఈటల్ రాజేందర్ గారిని సో ఈ యొక్క మార్కెట్ సంబంధించినటువంటి సభ్యులైతే కలవడము చూడవచ్చు నెక్స్ట్ మాతృభాషలోని బోధన ఐదవ తరగతి వరకు అంటూ ఇక్కడ మనకు సో ఉపరాష్ట్రపతి గారు ఒక ప్రకటన సందర్భంలో ఒక స సమావేశం సందర్భంలో ఏపీకి రావడం అయితే జరిగింది ఈ సందర్భంగా సో కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది చిన్నపిల్లల్లో ఆత్మగౌరవము సృజనాత్మకత పెరుగుతుంది తెలుగు భాష వల్లనే మాతృభాష వల్లనే అంటూ సో ఈ సందర్భంగా మాట్లాడడం అయితే చూడవచ్చు నెక్స్ట్ గ్రాడ్యుయేట్లకు గాలం ఓకేనా సో నాలుగు మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఓటర్లతో భేటీ అంతేకాకుండా ప్రలోభాలకు కూడా లోను కావదు ఎవరు అంటూ మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి ప్రత్యేక సమావేశాల నిర్వహణ వివరాల సేకరణలో నేతలు ఐదు పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పదహారు మంది నోడల్ ఆఫీసర్ల నియామకము సో ఈసారి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలను గ్రాడ్యుయేట్ ఎన్నికలను తారుమారు చేసేటువంటి సో హక్కు అంటే హక్కు అని కాదు కానీ సో అదంతా కూడా గ్రాడ్యుయేట్ల చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రస్తుత సిచ్యువేషన్లో ఎలాంటి నోటిఫికేషన్ లేవు చాలా అంటే చాలా నిరుత్సాహంతో అయితే ఆవేదనతో అయితే ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ అయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అంటే డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఎలాంటి ఉద్యోగాలు లేక సో మరి చూడాలి ఎటువైపు తిరుగుతుందో ఈ గాలి అనేది మనకైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓకేనా నిరుద్యోగ అభ్యర్థుల్లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ నిరుద్యోగ భృతి వృత్తిపై ప్రభుత్వాన్ని నిలదీస్తా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు గారు తెలియచేయడం అయితే జరిగింది సో ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి సో మూడు వేల పదహారుల రూపాయలు నిరుద్యోగ అభివృద్ధిపై ప్రభుత్వం స్పందించడం లేదు సో మర్చిపోయిందా అంటూ సో ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు కంపల్సరిగా గెలిపిస్తే అతని నన్ను గనుక గెలిపిస్తే మీకు నిరుద్యోగ వృత్తిపై నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వం దగ్గర మాట్లాడతాను సో ఎలాగైనా సాధిస్తాను అంటూ సో ఇక్కడైతే మనకు చెప్పడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు క్లియర్గా నెక్స్ట్ ఏపీ సెట్ ఫలితాలు విడుదల రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ రెండు వేల ఇరవై పరీక్షా ఫలితాలను సోమవారము విడుదల చేయనున్నట్లుగా ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ డాట్ నెట్ డాట్ వెబ్సైట్ నుండి పరీక్షా ఫలితాలను పొందవచ్చని కూడా ఈ సందర్భంగా మనకు తెలియచేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అన్ని వార్తా పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారము ఓకేనా సో రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే సో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఏపీసీ క్యాలెండర్ కావచ్చు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కావచ్చు డిఎస్సి అయితే మరీ దారుణమైన పరిస్థితి అయితే ఉంది దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఇక తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పడం చెప్పనవసరం లేదు అసలు ఎన్ని రోజులు అవుతుందంటే ఒక్క చిన్న నోటిఫికేషన్ కూడా లేక సో చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితి అయితే ఉంది సో వీటన్నిటికీ కూడా సమాధానం ఒక్కటే ఓకే ఎలక్షన్స్ కంప్లీట్ అవడము ఎలక్షన్ కోడ్ అనేది వెళ్ళడము సో దాని తర్వాతనే ఒక క్లారిటీ అనేది వస్తుంది కంపల్సరిగా రిలీజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఎలాంటి అభ్యంతరం అయితే లేదు చూద్దాం మరి కొంచెం వేయి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ ఎవరు కూడా నిరుత్సాహానికి లోను కాకూడదు ఓకే థ్యాంక్ యూ బాయ్